హాయ్, వెల్కమ్ టు షో సైఫర్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్క్ బర్ఫీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్క్ బర్ఫీని స్వీటర్స్లో ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్తో మెజర్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ని. మిల్క్ పౌడర్ అండి, నేను 2.5 కప్స్ వేస్తున్నాను. 2.5 కప్స్ మిల్క్ పౌడర్కి 1/4 కప్ షుగర్, 1 కప్పు మిల్క్. నార్మల్ మిల్క్నే తీసుకుంటున్నానండి. ఇలా మిల్క్ వేసిన తర్వాత అన్నీ కలిసేటట్టు, షుగర్ పౌడర్, మిల్క్ అన్నీ కలిసేటట్టు, క్రీమ్ లాగా అయ్యేటట్టు మొత్తం ఒకసారి ఇలా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత మనకు క్రీమ్ లాగా అవ్వాలి. చూడండి, ఇలా వచ్చేంతవరకు కలిపేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. మనం ఇందాక కలిపెట్టుకున్న క్రీమ్ని ఈ ప్యాన్లో వేసేసేయండి. మనకు ఎక్కువ టైం ఏమి పట్టదండి, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలి. దీంట్లోకి 1/2 కప్పు నెయ్యి. నెయ్యిని వేసిన తర్వాత ఇలా కలపండి, స్లోగా కలుపుతూ ఉండండి, అడుగు పట్టనివ్వకుండా చూసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి నెమ్మదిగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కలుపుతున్నప్పుడు మనకు చిక్కదనం అనేది వస్తుంది. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా. ఇలా నెమ్మదిగా ఉడికిన తర్వాత మనకు కొద్ది కొద్దిగా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది, చిక్కగా అవుతూ ఉంటుంది. పాలు మొత్తం మరిగి ఇలా వచ్చేంతవరకు, స్ట్రక్చర్ మొత్తం ఇలా రావాలి. క్రీమ్ మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి మనకు రెడీ అయిపోయిన ఈ పేస్ట్ని దీంట్లో వేసేసేయండి. ప్లేట్లో వేసేసి మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టు ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిపైన మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోండి. కాజు, పిస్తా, బాదం ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇలా బాదం కూడా వేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేయండి, అవి ఊడిపోకుండా ఉండడం కోసం. నేను బాదం వేశాను. సన్నగా కట్ చేసుకున్న బాదం వేసిన తర్వాత కొద్దిగా చల్లగైన తర్వాత ప్లేట్ నుంచి ఇలా సపరేట్ చేయండి ఏదైనా ఒక ప్లేట్లోకి. చూడండి, ఇలా సపరేట్ చేస్తే ఊడి వచ్చేస్తుంది. చూసారు కదా, కొద్దిగా చల్లగైన తర్వాత అయితే ఇలా ఊడి వచ్చేస్తుంది. ఒకవేళ మీకు అలా ఊడి రాలేదంటే కొంచెం వేడి చేసేయండి, అదే వచ్చేస్తుంది. ఇప్పుడు పూర్తిగా చల్లవై కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోండి. ఇలా గాట్లు పెట్టేసుకొని కట్ చేసుకోండి. మనకు పూర్తిగా చల్లగైన తర్వాత వాటిని సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా, టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుందండి. మనకు చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు కూడా చాలా బాగా కుదురుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒకసారి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.